ఇద్దరు చాలా లాగ్ అయిపోతుందండి, ఎడిటర్ కూడా లేరు మనకి స్టేజ్ మీద. ఓకే, నవీన్ మేడారం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. యాక్చువల్లీ ఆయన పేరు కొంచెం లాస్ట్లో ఉంది, బట్ యా. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయుల మిత్రులకి, శ్రేయోభిలాషులకి, ఈ నైంటీస్ #90s ఇంత సక్సెస్ చేసిన ఆడియన్స్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎ పిక్చర్ టాక్స్ 100,000 words అన్నట్టు ఐ ఆల్వేస్ బిలీవ్ మనం తక్కువ మాట్లాడి మన వర్కే మాట్లాడాలని నేను బిలీవ్ చేస్తాను. ఈరోజు #90s స్పీక్స్ వాల్యూమ్స్. ఆదిత్య వచ్చి ఫస్ట్ నా కథ చెప్పినప్పుడు, ఒరే నేను చాలా బిజీ ఉన్నాను రా, నేను చేయలేను, వేరే ఎవరన్నా ఉంటే చేసుకో అని చెప్తే, లేదన్నా నువ్వు నా సెంటిమెంట్ నువ్వే ఫస్ట్ వినాలని చెప్పేసి ఫస్ట్ 3 episodes ఫస్టే చెప్పాడు. ఐ వాజ్ వెరీ మూవ్డ్. సెకండ్ వచ్చి ఇంకో 3 episodes చెప్పాడు. నేను ఏడ్చేశాను, కళ్ళంట నీళ్ళు ఆగట్లేవు, వాడు ముందు ఏడవద్దు అనుకున్నా ఏడ్చేశా, నన్ను చూసి వాడు ఏడ్చాడు. ఇద్దరం అంటే ఇంత బాగా రాసినందుకు వాడికి ఏదన్నా ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఇమీడియట్ చెక్ తీసి 1 lakh rupees వాడికి రాసిచ్చాను. జోక్ ఏంటంటే అప్పుడు నా దగ్గర 1 rupee లేదు, సో అరే ఇది క్యాష్ చేసుకోకరా నేను చెప్తా అప్పుడు చేసుకోను. సో థ్యాంక్ యూ ఆదిత్య ఫర్ రైటింగ్ సో బ్యూటిఫుల్లీ, ఐ లవ్ యూ. హీఈస్ లైక్ మై బ్రదర్, హీఈస్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ లాస్ట్ 4-5 years. ఇంకో సినిమా కూడా చేసాం, అది త్వరలో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ మూవీ ఆల్సో. ఇక్కడ ఒక డైరెక్టర్ కావాలనుకున్నా, అసలు ఫిల్మ్ మేకింగ్ అంటేనే ఒక ఎదురీత, అందులో డైరెక్టర్ కావాలనుకోవడం ఇంకా చాలా పెద్ద టాస్క్. ఎన్నో అవమానాలు, రెంట్ కట్టలేని పరిస్థితి, తిండి లేక తిప్పలు లేక చాలా కష్టాలు పడతారు. అలా ఆదిత్య అన్ని హర్డల్స్ దాటుకొని ఇంత మంచి వెబ్ సిరీస్ తీశాడు. ఎట్ MNOP అవర్ కంపెనీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. నా తమ్ముడు రాజశేఖర్ మేడారం ఈ సిరీస్తో ప్రొడ్యూసర్ అయ్యాడు, సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా చాలా చేయాలి బను. సో వాట్ ఐ టెల్ ఆల్ ది అదర్ ఫిల్మ్ మేకర్స్ ఇస్, వి నర్చర్ స్క్రిప్ట్, వి గివ్ యూ వాట్ వీ వాంట్, వి కీప్ ద సోల్. సో ఏమన్నా మంచి కథలు ఉన్నా, వెబ్ సిరీసెస్ ఉన్నా, వెబ్ ఫిల్మ్స్ ఉన్నా, ప్లీజ్ అప్రోచ్ అస్. నేను ఇందులో చేసింది చాలా తక్కువ అండి, కథ విని చేద్దామని చెప్పి ఓటీటీస్కి పిచ్ చేశాను, వాడికి కావాల్సిన క్రూని సమర్కూర్చాను అంతే. ఫస్ట్ కాల్ చేసింది అజీమ్కి. అజీమ్ ఇప్పుడు గూఢచారి 2 అనే పెద్ద సినిమా చేస్తున్నాడు, వాడు చేయాల్సిన అవసరం లేదు, ఇది అన్న నువ్వు చెప్పినావు నేను చేస్తున్నా అని చెప్పేసి వచ్చేసాడు. థ్యాంక్ యూ అజీమ్, లవ్ యువర్ వర్క్. గాంధీ డెవిల్ సినిమా చేశాడు, చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు. ఒక చిన్న ఆర్ట్ డైరెక్టర్ కావాలి, మనం ఒక వెబ్ సిరీస్ చేస్తున్నామని అనగానే, ఎవరో ఎందుకు సార్ నేనే చేస్తాను అంటే, నీకు అంత ఫీజు నేను ఇచ్చుకోలేను గాంధీ అంటే, ఫీజు పక్కన పెట్టండి సార్ మీకోసం చేస్తున్నానని అతను వచ్చాడు. గాంధీ ఈరోజు లేడు, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ థింగ్ సురేష్ బొబ్బిలి, థ్యాంక్ యూ. విరాట పర్వం అనే ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ సాంగ్స్ ఇచ్చిన, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వినేవాని నేను, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇంత హిట్ అయినందుకు కారణం మ్యూజిక్ కూడా. సో ప్రతి టెక్నీషియన్, శ్రీదేవి ఫర్ కాస్ట్యూమ్స్, ఇట్స్ యువర్ ఫస్ట్ వెబ్ సిరీస్, కంగ్రాచులేషన్స్, వెరీ వెల్ డన్. అప్పుడు నాస్టాల్జియాకి తీసుకెళ్ళిపోయావు, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మిస్ అయితే, మై ప్రొడక్షన్ టీమ్ వినోద్, శర్విన్, వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. నేను హార్డ్లీ ఒక 1 hour 2 hour సెట్కి వెళ్ళాను, కానీ సెట్కి వెళ్ళినప్పుడల్లా చాలా ప్రశాంతంగా అనిపించేది. దిస్ ఈజ్ ద వే వీ షుడ్ మేక్ ఫిల్మ్స్ కదా, ప్రశాంతంగా ఎన్నో సాక్రిఫైసెస్ చేసి వస్తాం. నేను వేరే పెద్ద పెద్ద ఫిల్మ్ సెట్స్లో చూశాను, అరుచుకోవడాలు,
చాలా గందరగోళంగా ఉంటుంది. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ మై సెల్ఫ్. కానీ ఈ సెట్ కదా చాలా ప్రశాంతంగా ప్రేమతో షార్ట్స్ కానీ అన్నీ చేసేవాళ్ళు. చాలా బ్యూటిఫుల్ అనిపించేది. ఆ ప్రేమే కనిపిస్తుంది మనకు వెబ్ సిరీస్లో. ప్రతీది డీటెయిలింగ్, డిఓపి వర్క్, ఎడిటింగ్ కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, కలరిస్ట్ రికిల్, రికిల్ కాపే ఆజా ఉప్పర్, ప్లీజ్ గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. హి హస్ డన్ ఎ గ్రేట్ జాబ్. ఈరోజు ఆ 90s లుక్ కనిపిస్తుంది. పాపం నెల రోజులు నా ఆఫీస్లో కూర్చొని చేశాడు. సో థ్యాంక్ యూ రికిల్. అండ్ 90s లాంటి కథని ఒప్పించాలంటే చాలా కష్టం. ఏదన్నా ప్రొడ్యూసర్కి చెప్పినా, ఎందుకంటే థ్రిల్లర్స్, వేరే వేరే జానరాసు, హారరు, ఇందులో ట్విస్టులు టర్న్లు ఉంటాయి కాబట్టి మనం యాజ్ ఎ ప్రొడ్యూసర్ వినడానికి చాలా హై వస్తుంటుంది. ఇదేంటంటే మా డైరెక్టర్ చెప్పినట్టు ఇందులో పెద్దగా టర్న్స్ ట్విస్ట్స్ ఏముండని ముందే చెప్పేశాడు. సో అది ఓకే చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది ఈటీవీ విన్, సాయి, నితిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రాజెక్ట్. మీరు ఈ న్యూయాన్సెస్ని పట్టి ఇంత బాగా వస్తుందని చెప్పి ప్రతి ఎపిసోడ్, ప్రతి షెడ్యూల్ తర్వాత కాల్ చేసి వీ లవ్ ఇట్ అని ఎంకరేజ్ చేశారు. అండ్ ఈటీవీ విన్ టీమ్ చూస్తే 20 to 30 years ఆ ఏజ్ గ్రూప్, అమేజింగ్ వర్క్. భవిష్య, మహా, సాయి, సాయి కిషోర్, ఎక్స్ట్రాడినరీ వర్క్. నేను ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. ఎక్స్ట్రాడినరీ వర్క్ అంటే ఈటీవీ విన్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. బాపినీడ్ గారు, యువర్ డెసిషన్ టు కీప్ దీస్ గైస్ ఈజ్ అమేజింగ్. సో season 2 ఉంది, season 3 ఉంది. కాస్టింగ్ ఫస్ట్, నాకు శివాజీ గారు అంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆయన కథ విన్న తర్వాత నేనే చేస్తాను సార్ అని చెప్పి అతని ప్రవర్తన చూస్తే నేను షాక్ అయిపోయాను. అంటే ఎంత బ్యూటిఫుల్ సోల్ అంటే డౌన్ టు అర్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వాస్కు గారు, మిమ్మల్ని చూస్తుంటే మా మదర్ని చూసినట్టుంది. ఇంత బ్యూటిఫుల్ యాక్టింగ్, వెరీ ప్రొఫెషనల్. సెట్కి వస్తే అసలు వర్క్ తప్ప ఇంకో ధ్యాస ఉండదు. బ్యూటిఫుల్ పర్సనాలిటీ, థ్యాంక్ యూ. మౌలి, అమేజింగ్ యాక్టింగ్, ది ఫాలోయింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మీమ్స్ అండ్ కొలాబరేషన్స్. షో స్టీలర్ రోహన్, అంటే ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి ఆ బుడ్డోడు ఎవడు అంటారు. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే, ఐఎమ్ సో కంటెంట్. లాస్ట్ ఫ్యూ వీక్స్లో ఉన్న ఏదైనా డిప్రెషన్ ఏదన్నా ఉంటే మొత్తం కొట్టుకుపోయింది దీంతో. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ప్రొడ్యూస్ అండ్ ప్రజెంట్ దిస్ వెబ్ సిరీస్ అండ్ ఐఎమ్ హోపింగ్ వి డూ season 2. ఆల్ ద యాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ స్టోరీస్ ప్లీజ్ పిచ్చెస్. వి నర్చర్ టాలెంట్, వి క్రియేట్ గుడ్ స్టఫ్. ఏదో పైసలు సంపాదించడానికి ప్రొడక్షన్ హౌస్ పెట్టలేదు. యూ వాంట్ టు క్రియేట్ గుడ్ కాంటెంట్, దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఓ వాసంతిక, సో బ్యూటిఫుల్. స్నేహల్, ఆల్ ది అదర్ యాక్టర్స్, ఆల్ ది అదర్ యాక్టర్స్, సాయిరామ్, సందీప్, ఎవ్రీవన్, మ్యాథ్స్ టీచర్, అమేజింగ్. సారీ టైం ఎక్కువ తీసుకున్నాను. నేను జనరల్గా ఐఎమ్ వెరీ షైగా, కానీ ఈరోజు మాట్లాడాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ season 2 ఇంకా బ్లాస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.